ನೀವು ಲೋಕಾರ್ಪಣಕ ಪ್ರಾಣಾರ್ಪಣಕ ಅರ್ಪಣ ಅನ್ನದಂತೇ ದೇವನಿಗೆ ಅರ್ಪಣೆ ಇವಡಂ ಅರ್ಪಣ ಅಂತೇ ಮನುಷ್ಯ ಮನುಷ್ಯಕ್ಕೆ ಇಚ್ಚೇದುంది ಮನುಷ್ಯ ದೇವನಿಗೆ ಇಚ್ಚಿನದುంది ದೇವುಡು ಮನುಷ್ಯಕ್ಕೆ ಇಚ್ಚಿನದು ಕೂಡ ಇದೆ ಅರ್ಪಣ ಅಂತೇ ಇವಡಂ మరి మొట్టమొదటిసారిగా ఎవరు ఎవరికి అర్పణ ఇచ్చారు అని మనం ఆలోచిస్తే దేవుడే మనిషికి ఇచ్చాడు. ఈ ప్రకృతిని దేవుడు మనిషి పుట్టకముందే కలిగించాడు. ఆ మనిషి పుట్టకముందు కలిగించినటువంటి ఈ ప్రకృతిలో జంతువులు అర్పణ అయిపోతాయి, మొక్కలు అర్పణ అయిపోతాయి, కాయలు అర్పణ అయిపోతాయి, పళ్ళు అర్పణ అయిపోతాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా అర్పణగానే అవి మనకి అయిపోతున్నాయి. సూర్యుని చూస్తే సూర్యుడు అర్పణ, చంద్రుని గురించి చూస్తే చంద్రుడు కూడా అర్పణ, గాలిని చూస్తే గాలి అర్పణ, నీరును చూస్తే నీరు అర్పణ. ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి మనం ఆలోచిస్తే అర్పణ అనే కంటే సంపూర్ణ అర్పణ, ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనిషికి సంపూర్ణంగా అర్పణ అయిపోతున్నాయి. సూర్యుడు వెలుగు మరి పుష్కలంగా ఇస్తాడు, సగం దాచుకోవడం, హాఫ్ అర్పణ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయడం జరగదండి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి చూడండి, వాటి జీవితం అంతా కూడా మీకు అర్పణ అయిపోతుంటాయి. ఒక కోడి మాంసం మీరు తెచ్చుకున్నారనుకోండి, ఆ కోడి కూడంతా మీకు అర్పణేనండి. ఒక మేక గురించి ఆలోచిస్తే ఆ మేక దాని అవయవాలు అన్నీ మీకు అర్పణ అయిపోతున్నాయి. అంటే అది సంపూర్ణంగా మీకు ఉపయోగపడుతుంది, సంపూర్ణ అర్పణ అయిపోతుంది అని మనం ఆలోచిస్తే దేవుడు మనిషికి అర్పణ అనే దానిని ఇవ్వడం ప్రారంభించాడు. మనిషి ఇవ్వక మునిపే దేవుడు మనిషికి అర్పణ అనేది ఎలా ఇవ్వాలో నేర్పించడానికి దేవుడు ప్రకృతిలో ఎన్నిటినో పెట్టేశాయి. కనుక ఈ ప్రకృతి అంతా కూడా మనుషులకే అర్పణ అయిపోతుంది. ఈ ప్రకృతి అంతా మనుషులకే అర్పణ అవుతుంది. మరి దేవుడు కలిగించినటువంటి ఈ ప్రకృతి ఇంత చక్కగా మనిషికి సంపూర్ణంగా అర్పణ అయిపోతున్నప్పుడు మరి ఆ దేవునికి మనిషికి కూడా అర్పణ ఇవ్వాలి. మరి దేవునికి కూడా మనిషి అర్పణ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎలా అర్పణ అయిపోవాలి అన్న దాని గురించి మనం ఆలోచిస్తే భూమి మీద మొట్టమొదటిసారిగా కయీను హేబెలు వీళ్ళిద్దరూ దేవునికి అర్పణ ఇచ్చారు. కయీను అర్పణ ఇచ్చాడు, హేబెలు అర్పణ ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ కొంతే ఇచ్చారండి. కయ్యను కానీ హేబెలు కానీ కొంత మాత్రమే అర్పణ ఇచ్చారు. అయితే ఆ అర్పణ విషయం గురించి మనం ఆలోచిస్తే ఆదికాండం 4:2, 3, 4 వచనాలు చూద్దామండి. తరువాత ఆమె హేబెలు కన్నింది. 3వ వచనం కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ. కొంత అండి, ఫుల్ కాదండి, కొంత యెహోవాకు అర్పణగా ఇచ్చాను. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని. ఇతను కొన్నే ఇచ్చాడు, అన్నీ ఇవ్వలేదు. అతను కొంత ఇచ్చాడు, అంతా ఇవ్వలేదు. అతను కొంత ఇచ్చాడు, ఇతను కొన్నే ఇచ్చాడు.
మరి ఈ అర్పణ గురించి మనం ఆలోచిస్తే కయ్యను హేబెల్ని దేవుడు అర్పించమని దేవుడు అడిగాడా? అడగకుండా ఇచ్చిన అర్పణ దేవుడు అడిగాడంటారా? అడగకుండా ఇచ్చారా? అడగకుండా ఇచ్చారు. దేవుడు అడగకపోయినా అడగకుండానే దేవునికి అర్పణ ఇచ్చినది కయ్యను హేబెలు. మరి దేవునికి అర్పణ ఇచ్చినందుకు ఏమైపోయింది అని మనం ఆలోచిస్తే కయ్యను హేబెలు చంపాడు. ఎవరెవరిని చంపారండి? కయ్యను హేబెలు చంపాడు. ఎందుకు చంపాడు? ఎందుకు చంపాడు? దేవునికి అర్పణ ఇచ్చినందుకు చంపాడండి. దేవునికి అర్పణ ఇచ్చినందుకు గొడవ జరిగింది. అంటే దేవునికి అర్పణ ఇచ్చినందుకు హేబెలు ప్రాణం పోయింది. అదే తల్లికిస్తే గొడవ జరగదు, తండ్రికిస్తే గొడవ జరగదు, చెల్లికిస్తే గొడవ జరగదు. ప్రపంచంలో మీరు ఏదైనా బహుమతి, ఏ గిఫ్ట్ అయినా ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే అది భూమి మీద ఏ మనిషికి ఇచ్చినా ఏ సమస్య ఉండదు, కానీ దేవుడికి ఇచ్చారంటే మాత్రం గుండెల్లో రాయి పడిపోద్ది. చాలామందికి బయటికి చెప్పరు. దేవుడికి కానీ మీరు మీ ఫ్యామిలీలో 1,00,000 రూపాయలు వాగ్దానం చేశారనుకో, ప్రక్కన ఉన్నోళ్ళు బయటికి చెప్పరు. కానీ మొన్నటి వరకు డబ్బు లేదన్నట్టు చూడు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చారు దేవుడికి. అసలు ఇప్పటికే అప్పుల్లోనుంటే ఇప్పుడు మళ్ళీ దేవుడికి 1,00,000 రూపాయలు వాగ్దానం ఏంటి అంటే, ఎవరికిచ్చినా ఎవరు ఏమనుకోరు, కానీ దేవునికి ఇచ్చారంటే మాత్రం గొడవ జరుగుతుంది. కారణం సాతానగాడు ఎలాంటోడంటే దేవుడికి ఇస్తాడు ఊరుకోడండి, కెలికితేడాడు. దేవునికి ఇస్తాడికి ఇష్టం ఉండదు. దేవునికి హేబెలు అర్పణ ఇచ్చినందుకు కయ్యను హేబెల్ని చంపాడు అంటే మొదట అర్పణలో మడ్ర జరిగిపోయిందండి. మొదట దేవునికి ఇవ్వటంలో ఎంత ప్రాబ్లం జరిగిందో చూడండి. ఇలా అర్పణ అనేది భూమి మీద ప్రారంభమైంది. కయ్యను హేబెలు కొంత ఇచ్చారు. ఆ తర్వాత దశమ భాగం అనేది ప్రారంభమైంది ఇశ్రాయేలీలకి. ఈ ఇశ్రాయేలీలకి ఇమ్మని చెప్పినటువంటి ఈ దశమ భాగములలో ఎందుకు దశమ భాగాన్ని దేవుడు ఇమ్మన్నాడు అని ఆలోచిస్తే దీనంతటికీ కారణం ఒకటేనండి. దేవుడికి కావాలని మాత్రం కాదండి, దేవునికి కావాలని కాదు. చాలామంది మీరు ఇస్తున్నవి అర్పణలు దేవుడికని అనేసుకుంటారు, కానీ దేవుడికి అవసరం లేదు. దేవుడు అడగడు, ఎందుకంటే ఆయనేమి నీలా లేనోడేం కాదు నిన్ను అడుక్కోడానికి. కానీ ఈరోజు మనుషులు అర్పణలు ఇచ్చి దశమ భాగాలనే పేరుతో కానుకలు ఇస్తూ ఇది దేవుడికే అని అనుకుంటుంటారు. కానీ దేవుడు ఇమ్మని అడిగాడా దశమ భాగం? అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అన్నది ఒకసారి లేవీకాండం 27:30-31 చూద్దామండి. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడింపబోడిన ఎడల దానిని దానిలో 5వ వంతు కలపవలెను, గోవులలో గాని గొర్రె మేకలలో గాని కోల క్రింద నడుచు వాటన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. అంటే ఈ దశమ భాగాన్ని ఇవ్వాలి నీవు అని దేవుడు చెప్పాడు. కోళ్ళలో కానీ గొర్రెల్లో కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, ఎవరికి ఇవ్వాలి అంటే, సంఖ్యాకాండం చూడండి, 18:21. ఇదిగో లేవీయులు చే సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు, నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగం అన్నింటిని వారికి స్వాస్యముగా ఇచ్చితిని. దశమ భాగం అంతా కూడా ఎవరికి ఇవ్వాలి?
లేవీలకు ఇవ్వాలి. 24వ వచనం, అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అంటే దశమ భాగాన్ని దేవుడు ఎందుకు లేవీలకు ఇమ్మన్నాడంటే, నాకని మీరు అనుకుంటున్నారు కానీ దశమ భాగం నాకు అవసరం లేదు. ఈ దశమ భాగం ఎందుకు లేవీలకు ఇవ్వాలంటే వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు, వాళ్ళు యాజకులు. 31వ వచనం చూడండి, ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు. లేవీలు చేసే సేవ కోసం అటండి, అది మీకు జీతం. జీతం అటండి. అంటే దశమ భాగం ఎందుకు దేవుడు అడిగాడు? నాకివ్వండి అని అడిగితే గాని మీరు ఇవ్వరు కదా. సేవకుడికి ఇవ్వండి అని అన్నారు అనుకో, సేవకుడుగా అని అనుకుంటారు. అదే దేవుడికి ఇవ్వండి అంటే ఆ దేవుడికా అని అనుకుంటారు. కనుక మొదట దేవుడు అడిగాడు, మీరు దశంభాగం ఇవ్వండి. ఈ దశంభాగం ఎందుకంటే నాకు కాదు, మీకు వాక్యాన్ని చెబుతూ మీకు సేవలు చేస్తున్నటువంటి సేవకులైనటువంటి లేవీలకు మీరు ఈ దశంభాగం ఇవ్వాలి. అదే వారికి జీతం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు దశంభాగం అడిగాడంటే ఈ దశంభాగం దేవునికి కాదు, లేవీలకి. ఇలా దేవుడు దశమ భాగం ఇమ్మని చెప్పింది లేవీలకైతే, సంపూర్ణంగా ఇమ్మని మాత్రం దేవుడు అడగలేదు. దశమ భాగం మాత్రం మీరు ఇవ్వండి, అది మాత్రం లేవీలకని అన్నాడు. అయితే తర్వాత ఏం జరిగిందో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు పదియో భాగం అంతయు మీరు నా మందిరములో నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్ళు విప్పదును. మీరు మందిరంలోనికి దశమ భాగం తీసుకురావాలి. మీరు దేవునికి దశమ భాగం ఇవ్వాలి. ఇది మీరు చేసి మీరు నా యొక్క మనసు అర్థం చేసుకొని మీరు నాకు ఇచ్చినందుకు మీకు ఆకాశ వాక్యులు విప్పుతాను అని అన్నాడు. అంటే దేవుడు ఈ అర్పణ అనేది ప్రారంభించి మీరు దశంభాగం ఇవ్వాలి, మీరు కానుకలు ఇవ్వాలి అని దేవుడు చెబుతున్నాడు. అంటే ఈ అర్పణ దేవుడు అడగటంలో ఉన్నటువంటి ఉద్దేశం మనం ఆలోచిస్తే, దేవుడు మనిషి నుండి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం. మనం ఏదైనా మన పిల్లలకి ఏదైనా కొన్న తర్వాత ఇంటికి పట్టుకొని వస్తాం, ఒక పకోడీ కానీ ఒక స్వీట్ కానీ హాట్ కానీ తీసుకొని వచ్చిన తర్వాత మనం మన పిల్లలకి ఇచ్చి మనం అడుగుతాం, ఏమైనా పెట్టవేనని. ఎందుకు అడుగుతున్నాం అంటే మనం తినేయడానికి కాదు, దాని మనసు తెలుసుకోవడానికి. ఇది మీకు అర్థమైతే దేవుడు ఈ దశమ భాగమును ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఇమ్మన్నాడు అంటే, మీ మనసు తెలుసుకోవాలి. మీకు ఇచ్చే మనసు ఉందా? పుచ్చుకునే మనసు ఉందా? మీరు దోచుకునేవారా? మీరు ఇచ్చేవారా అని దేవుడు మొట్టమొదటిసారిగా ప్రారంభంలో పాత నిబంధనలో వాళ్లకు అర్పణ ఇవ్వాలి, దశమ భాగాలు ఇవ్వాలని ప్రారంభించి చివరకు వచ్చేసరికి ఒక విషయాన్ని గుర్తు చేయాలని దేవుడు అనుకున్నాడు. అయితే ఏం కావాలి దేవునికి అని మనం ఆలోచిస్తే, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం ఆలోచిద్దామండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోవాలి అంటే, మీరు మీ శరీరాలను లోకార్పణకు అయిపోకూడదు, మీ శరీరాన్ని లోకానికి అర్పించకూడదు. మీ దశమ భాగాలు నాకే కావాలి, ఆ దశమ భాగాలు తర్వాత ఉన్నటువంటి ఈ శరీరం ఉంది చూశారు, ఈ శరీరాన్ని కూడా సజీవ యాగముగా సమర్పించండి అని అన్నాడు. అంటే దేవుడు మనిషి నుండి కోరుకుంటున్నది ఏంటి అని మనం ఆలోచిస్తే,
మీకు ఇవ్వబడినటువంటి ఈ శరీరం నా కోసం మీరు ఇవ్వాలి అని దేవుడు ముగింపు చెప్పాడు. అయితే ఈరోజు దేవుడి కోసం ఎవరైనా తమకున్నటువంటి శరీరాన్ని సజీవ యాగముగా సమర్పిస్తున్నారా అని మనం ఆలోచిస్తే దేవార్పణ ఎవరూ ఇవ్వడం లేదండి. లోకంలో ఉన్నటువంటి ప్రతివారు ఈరోజు వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన కానీ వాళ్లకు ఉన్నటువంటి శరీరం కానీ ఎవరికి ఇస్తున్నారు అని మనం ఆలోచిస్తే లోకార్పణ అయిపోతున్నారు. క్రైస్తవులు అంటారా క్రైస్తవులు, హైందవులు అంటారా హైందవులు, ముస్లిమ్స్ అంటారా ముస్లిమ్స్. ప్రపంచంలో ప్రతి వారు వారి శరీరాలను దేనికోసం ఉపయోగిస్తున్నారు అంటే లోకార్పణకు మాత్రమే అర్పిస్తున్నారు. అందుకే పుట్టగానే ముందు బడిలో జాయిన్ చేస్తారు పిల్లల్ని. ఎందుకు బడిలో జాయిన్ చేస్తున్నారు? వీడు పుట్టగానే వీడు బాగా చదువుకోవాలి, చదివిన తర్వాత వీడు ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకున్న తర్వాత వీడు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత వీడు పిల్లల్ని కనాలి అని మనం ఆలోచిస్తే పుట్టినటువంటి పిల్లల్ని బడిలో జాయిన్ చేసినది మొదలుకొని వాడు చచ్చినంత వరకు ఏమైపోతున్నాడు? వీడు లోకార్పణ అయిపోతున్నాడండి. లోకార్పణ. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వాడి గురించి మనం ఆలోచిస్తే అందరూ లోకార్పణేనండి, అందరూ లోకార్పణే. మరి క్రైస్తవులు దేవుని కోసం బ్రతుకుతామంటారు, దేవునికి ఇస్తామంటారు, సజీవ యాగంగా సమర్పిస్తామంటారు, జీతం రాగానే జీతంలో ఎంత లోకార్పణకు వెళ్తుందో ఒకసారి మీరు కళ్ళు మూసుకొని చెప్పుకోండి. మీరు దేవునికి ఎంత ఇస్తున్నారు, జీతంలో లోకానికి ఎంత ఇస్తున్నారు అని మనం ఆలోచిస్తే జీతం అంతా లోకార్పణేనండి. ఆదివారం మాత్రమే 10 రూపాయలు దేవార్పణ, లేకపోతే 100 రూపాయలు తప్పితే మరీ మీ హృదయాన్ని పాస్టర్ గారు వాక్యంతో కదిలిస్తే 1000 రూపాయలు, లేకపోతే జీతం అంతా ఏమైపోతుంది? లోకార్పణ, లోకార్పణ అండి. మీకు పుట్టిన పిల్లలు లోకార్పణ అయిపోతున్నారు, మీకు వచ్చిన జీతం లోకార్పణ అయిపోతుంది, మీరు ధరించుకున్న ఈ శరీరం కూడా లోకార్పణ అయిపోతుంది. 58 సంవత్సరాలు నువ్వు గవర్నమెంట్ సర్వీస్ చేసేవంటి దానికి అర్థమేంటి కిందన? లోకార్పణ. మరి ఇప్పుడు నువ్వు లోకార్పణక ప్రాణార్పణక, లోకార్పణక దేవార్పణక, నువ్వు దేవుని కోసం అర్పణ అయిపోతున్నావా లోకం కోసం అర్పణ అయిపోతున్నావని మనం ఆలోచిస్తే ప్రపంచం అంతా లోకార్పణ అయిపోయింది. రోడ్డు మీద కిల్లి బడ్డీ పెట్టుకుంటాడు అంటే అర్థమేంటి? ఆడు చచ్చినంత వరకు ఆ బడ్డీలో కిళ్ళీలు సోడాలు సిగరెట్లు అమ్ముకొని లోకార్పణ అయిపోతాడు. మరొకడు కాయగూరల బండి మీద కాయగూరలు తీసుకొని వెళ్తాడు అంటే ఏమవుతున్నాడు? వాడు ఉదయం కాయగూరలు బండేసాడంటే సాయంత్రం వరకు అవి అమ్ముకున్నంత వరకు లోకార్పణే. అలాగే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు చూడండి, వాళ్ళు దేనికి? ఉదయం బండి బస్సు వస్తేస్తారు షెడ్లో నుండి, ఎప్పుడు మళ్ళీ పడతా, ఎప్పుడు మళ్ళీ వస్తాడు? రాత్రి 10కి షెడ్లో పెడతాడు బండి. అంటే ఏమనుకున్నారు అది? లో బస్సు అర్పణ. ఆటో డ్రైవర్లు ఉదయం ఆటో చేస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇంటికి? మళ్ళీ రాత్రికే 6కో 8కో 10కో వస్తారు. అంటే ఏమనుకున్నారు అది? ఆటో అర్పణ. రైతు బజార్లో రైతులు శుభ్రంగా తెల్లవారి కూరగాయలు అన్నీ తెస్తారు. ఏం చేస్తున్నారు మీరు అలాగ ఆలోచిస్తేనండి మీకు అర్థమైపోదు ఏమని. ఓహో లోకార్పణ, లోకార్పణేనండి. ఇప్పుడు రోడ్డు మీద షాపులు చూడండి, జగదాంబ సెంటర్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అబిడ్ సెంటర్ కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సెంటర్ కానివ్వండి, ఈవెన్ మోదవలసలో మనం అడుగుపెట్టినటువంటి ఆ ప్రక్కన ఉన్నటువంటి ఏ కొట్టు చూడండి, టోటల్గా ఏమనుకున్నారు వాళ్ళు? లోకార్పణ అయిపోయారు. లోకార్పణ అండి. అమ్ముకోవడం సంపాదించుకోవడం, అమ్ముకోవడం సంపాదించుకోవడం, పని చేసుకోవడం సంపాదించుకోవడం, ఇలా ప్రపంచమంతా లోకార్పణ అయిపోయింది తప్ప దేవార్పణ అవ్వలేదండి. దేవునికిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరండి. అందుకే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? లోకార్పణ అయిపోయేవాడు నాకు అవసరం లేదు, దేవునికి అర్పణగా అయ్యేవాడు మాత్రమే నాకు కావాలి.
కయ్యను హేబెలు అర్పణలో దేవుడు చూసింది కయ్యని చూశాడు హేబెల్ని చూశాడు కయ్యను తెచ్చిన అర్పణ చూశాడు హేబెల్ తెచ్చిన అర్పణ చూశాడు వాళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్టమైనది ఇచ్చారను అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు హెబ్రీ పత్రికలో హెబ్రీ పత్రిక 4:11 చెప్తున్నాడు ఏమని విశ్వాసం బట్టి కయ్యను హేబెలు శ్రేష్టమైన బలి కయ్యను కంటే అర్పించడట కయ్యను ఇచ్చాడు కానీ హేబెలు ఇచ్చింది శ్రేష్టమైనది ఇచ్చాడు అని అంటున్నాడు అంటే బలి ఈ అర్పణ అనేది దేవుడికి ఇస్తున్నప్పుడు దేవుడు చూస్తుంటాడు దేవుడు చూస్తాడని మర్చిపోకండి వీడు ఎలాంటిది ఇచ్చాడు వీడు ఎలాంటి అర్పణ ఇచ్చాడు అన్నది దేవుడు చూస్తాడు హేబెల్ని చూశాడట కయ్యనిని చూశాడట హేబెల్ని చూసినప్పుడు శ్రేష్టమైనది ఇచ్చాడు అంటే దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు దేవుడు ఆ అర్పణ చూస్తాడు అనే సంగతి మీకు ప్రత్యక్ష సాక్ష్యం ఎవరంటే యేసుక్రీస్తు వారే లోకా సువార్త 21వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి లోకా సువార్త 21వ అధ్యాయం 1వ వచనం చూడండి కానుకపెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను బా కానుకలు పెట్టెలోనట ధనవంతులు కానుకలేస్తుంటే చూస్తుంటాట ఇతను ఇతనెందుకు కళ్ళు కానుకలు పెడితే ఉన్నాడు ఎందుకు కానుకలు పెడితే ఉన్నాడు యేసుప్రభు వారు వాళ్ళేస్తుంటే ఎందుకు చెక్ చేస్తున్నారు మనం ఎవరైనా కానుకేస్తున్నప్పుడు ఇలా చూస్తున్నాం అనుకోండి ఏమనుకుంటారు ఇదేంటో బాబు నేను కానుకేసి ఇతను చూస్తున్నాడు అనుకుంటాం అందుకే అప్పుడప్పుడు కానుకలేస్తున్నాడు మనం తల తిప్పించుకుంటాం చూడం మనం కానీ అలా చూడ నిజంగా చెప్తానండి ఈరోజు కానుకి ఇలాగేసినప్పుడు ఆగండి అని మీరు చూస్తుండాల నిజంగా అలా చూసినందుకైనా రూపాయి వేసినోడు సిగ్గుపడి ఏ 10 రూపాయలు 100 రూపాయలు వేయడం మొదలు పెడతాడండి మనం ఏమనుకుంటామంటే కుడి చేతి నుండి ఇస్తుంటే ఎడం చేతికి తెలియకూడదట అందుకే మనం ఏమనుకుంటాం వాళ్ళు ఇస్తుంటారు కదా కానుక మనం ఎందుకు చూడాలనుకుంటాం లేదండి కానుక కంపల్సరీ చూడాల యేసుప్రభు చూస్తున్నాడటండి ధనవంతులు ఇస్తుంటే పార చూసాడట అంటే ఎంత ఇస్తున్నాడని క్లియర్గా చూశారటండి ఆ చూసేసరికి ఒక పేద విధవరాలు రెండు కాసులు అందులో వేసిందటండి అండి ధనవంతులు చాలా మంది వేస్తుంటే వాళ్ళందరిది చూశారట వాళ్ళు ఇచ్చారు అర్పణ వాళ్ళు కానుకలు ఇచ్చారు కానీ పేద విధవరాలు కానుకలు ఇచ్చిందటండి అప్పుడు ఏం జరిగింది అందరికంటే ఎక్కువ రెండు కాసులు అందులో వేసిన ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను ఏంటి ధనవంతుడు వేస్తుంటే మాట్లాడడం లేదండి యేసుప్రభు సైలెంట్ గా ఉన్నాడు కోటీశ్వరులు కోట్లేస్తుంటే సైలెంట్ గా ఉన్న యేసుప్రభు పేద విధవరాలు తనకున్న 2 కాసులు వేయగానే యేసుప్రభు నోరు తెరిచాడు ఆలోచించండి లోకాన్ని కలిగించినటువంటి యేసుప్రభువుని పేద విధవరాల కానుక కదిలించిందండి బాగా ఆలోచించాలి లోకాన్ని కలిగించిన యేసుప్రభుకి పేద విధవరాలు కానుక కదిలించింది అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో మీకు తెలిసిపోవాలి మీకేదో నచ్చింది మీరు దేవుడికి ఇచ్చేస్తున్నారు అనుకోండి మీకు ఇష్టమైంది దేవుడికి పడేస్తున్నారు అనుకోండి దేవుడికి ఇష్టం ఉండదండి దేవుడు ఇష్టపడ్డావు మీరు ఇచ్చేస్తున్నప్పుడు మీరు ఏదో ఎక్కువ ఇచ్చేసారని మీరు పోజెట్టచ్చు కానీ అక్కడ దేవుడు స్పందించడు ఎక్కడ స్పందించాడు 2 కాసులు వేసిందటండి ఎంత కావడ దగ్గర ఎన్ని ఉన్నాయి ఏముంది చదవండి వారందరూ తాము కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పను బా ఏమి చెప్తున్నాడండి ఆయన తన జీవనమంతా వేసేసిందట లేమిలో
లేమిలో కూడా దేవునికి ఇచ్చింది చూశారు. అక్కడ దేవుడు నోట్ చేసుకున్నాడటండి. అక్కడ యేసుప్రభు మనసులో పడిందండి. బా, అందుకేమన్నాడు, ఈ పేద విధవరాలు అన్నాడు. మొదటియ్యా, రెండోయ్యా, ఈ అంటే అర్థమేంటి? రెండో ఈ అంటే సాగదీయడం అంటారు. ఈ భేద విధవరాలు అంటే అర్థమేమనుకున్నారు? దేవుడు నీ గురించి ఎక్కువసేపు మాట్లాడాలంటే, నీ కానుక ఎలాగుండాలంటే, దేవుడినే కదిలించేటట్టుగా ఉండాలి. నీ దేవుణ్ణి కదిలించేటటువంటి కానుక నువ్వు వేయగలిగావా? ఇలాంటి కానుక ఆవిడ వేసేసరికి యేసుప్రభుకు మాటలు వచ్చాయండి. ఏమని? ఈమె వీళ్ళందరికంటే ఎక్కువేసింది. కారణం, ఈమెకు అర్థమైంది, ఈమె జీవనమంతా వేసేసింది. కారణం, నా బోధలు ఎంతోమంది విన్నారు కానీ రేపటి గురించి ఆలోచించకండని ఎంతమందికి బోధించిన ఆ బోధ యొక్క ఉద్దేశం ఎవరికీ అర్థమలేదు. కానీ ఈమెకి ఏంటండి బాబు, రేపటి గురించి ఆలోచించకుండా వేసేసింది ఏంటి? జీవనమంతా వేసేసింది ఏంటి? మరి రేపు ఎలా బ్రతుకుతాను, రేపు ఎలా తింటాను అని రేపటి గురించి ఆలోచించకుండా ఈవిడ వేసింది అంటే, బా ఈవిడండి బాబు, వాళ్ళందరికంటే ఎక్కువేసింది అని యేసుక్రీస్తు వారు అన్నారు. అంటే మొట్టమొదటిసారిగా యేసు ప్రభువుని కదిలించినటువంటి ఒక ఆమె పేద విధవరాలండి. పేద విధవరాలండి. విధవరాలంటే అర్థమేంటి? స్టైల్ అనుకుంటున్నారు. విధవరాలంటే ఎవరు? భర్త చనిపోయిన ఆమెను ఏమంటారు? విధవరాలు అంటారు. భర్త లేని ఆవిడికి భక్తి ఉంది, మీకు భర్తలున్న భక్తి లేదు. ఏమండి విచిత్రం చూడండి. భర్త లేకపోయినా కానుకిచ్చింది, భర్త ఉండి భర్త జీతం తెస్తున్న దేవుడు కానుకెవరు మీరు? ఇప్పుడు చెప్పండి, ఆవిడ విధవరాలు, మీరు విధవరాలు అన్నమాట కాదా? నిజమండి, ఇది చదివినప్పుడు నేను అలగనుకున్నాను. భర్త లేకపోయినా భక్తి ఉంటే అసలు భర్త లేడంటే భక్తి పోద్ది. ఏడు, దేవుడు నాకు ఇలాగ అన్యాయం చేశాడు, నా మొగుడిని తీసేసుకున్నాడు ఇచ్చినట్టు ఇచ్చి అని, ఇదేమి దేవుడు అండి బాబు అని అనుకొని దేవుణ్ణి ఎవరైనా దూషిస్తారు, దేవుణ్ణి నిందిస్తారండి. లేమిలో ఉండి ఇటు భర్త పోయాడు, పోను అతను పోతే పోయాడు కానీ నాకు కూడా ఎండిపోతుంది, ఇదేమి దేవుడు నాయనా అని అనుకోలేదటండి. ఆలోచించండి, ఇన్ని సమస్యల్లో ఉన్నటువంటి ఈమె దేవుడి దగ్గరకు వచ్చి, యేసుప్రభు దగ్గర వచ్చి అందరూ వేస్తుంటే ఈవిడ కూడా కానుకిచ్చిందండి. ఎలాంటి కానుకిచ్చింది? యేసుప్రభుని కదిలించేసిందండి. రెండు కానుక ఇవ్వగానే రేపటి గురించి కూడా ఆలోచించకుండా ఈవిడ తమ జీవనం అంతా వేసేసింది. కనుక వీళ్ళందరికంటే ఈమె గొప్పది. గొప్పది దేవుని దృష్టిలో మీరు గొప్ప అనిపించుకోవాలి అని అనుకుంటే, దేవుని దృష్టిలో మీరు పొగడబడాలని మీరు అనుకుంటే, దేవునికి ఇచ్చే కానుక మీరు ఏదో సగం, కొంత, దశంభాగం ఇలాంటి అర్పణలు ఇస్తే కుదరదు. పాత నిబంధనలో దశంభాగం ఇవ్వాలి, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అంతా ఇచ్చేయాలి. అందుకే మొట్టమొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు బాప్తిజం పొందిన తర్వాత ఏం చేశారట వాళ్ళు? అపొస్తలుల కార్యాలు 2:44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదియు కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టిరి. వాళ్ళు ఏం చేస్తారండి? చరస్థిరాస్తులు అమ్మేశారటండి. అంటే సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించుకోవాలని అన్నాడు. కనుక ఇంకా శరీరాన్నే ఇవ్వాలనుకునే మేము, మాకున్న చరస్థిరాస్తి, ఈ భూములు ఎందుకు, ఈ ఇల్లులు ఎందుకు, ఇవెందుకు అని అనేసి ఇవన్నీ ఇచ్చేసారండి. అందుకనే అపొస్తలుల 4:34 వచ్చిన చూడండి, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టేశారటండి. ఏం చేశారటండి?
అపోస్తలు యొక్క పాదాల దగ్గర పెట్టేశారట. ఎందుకు పెట్టేశారు? లోకార్పణ అయిపోయే వాళ్ళు దేవునికి ఇవ్వలేరు, దాచుకుంటారు. లోకార్పణకి ఇవ్వాలనుకునే వాళ్ళు దాచుకుంటారు, దొంగిలిస్తారు. అన్నీ సపెరాలు ఏం చేశారు? అన్నీ సపెరాలు ఏం చేశారండి? ఆ కొంత దాచుకున్నారట. దాచుకున్నారు అంటే అర్థం ఏంటి? బ్యాంకులో వేసుకున్నారని అర్థం. ఆ కొంత దాచుకొని కొంత ఇచ్చారంట అంటే అర్థం ఏంటి? దాచుకున్నాడంటే బ్యాంకులో వేశారు. ఆ లోకార్పణ అయిపోయారు వాళ్ళు. లోకార్పణ అయిపోయి ప్రాణార్పణ జరిగిపోయింది అక్కడ. నువ్వు లోకానికి అర్పించావనుకో, నీ ప్రాణం కూడా లోకానికి అర్పణ అయిపోతుంది. కారణం, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అండి మీ జీవితం అంతా దేవునికే ఇచ్చేయాలండి. మీ జీవితం అంతా దేవునికే ఇచ్చేయాలి. మీరు సగం దాచుకుంటే కుదరదు, కొంత దాచుకుంటే కుదరదు. ఎందుకంటే ఒకడు యేసుప్రభుని వెంబడిస్తానని చెప్పాడట. వాడు వచ్చి అడుగుతున్నాడు యేసుప్రభుని, ఏమని? నిత్య జీవానికి వారసునగుటకు నేను ఏం చెయ్యాలి అని అడిగాడండి. మార్సువార్త 10:17 చూడండి. మార్సువార్త 10:17 ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వారసునగుటకు నేనేం చేయాలని అడిగితే 21 యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకొకటి కొదుపుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మేసి. అంటే యేసుప్రభును వెంబడించాలి, యేసుప్రభును విశ్వసించాలి, యేసుతో యేసు కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి అనుకునేవాడి మనసుకి మొదట ఏం తట్టాలంటే, నాకున్నదంతా ముందు ఇంకా దేవునికి ఇచ్చేయాలా, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి ముందు బీదలకిమ్ము అని అన్నాడు. అంటే దేవునిని నమ్ముకున్న వ్యక్తి తనకున్నవన్నీ దేవార్పణ చేసేయాలండి. 10:29 చూడండి. అందుకు యేసు మార్కు 10:29 అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లిదండ్రులు, పిల్లలు, భూములు విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇల్లు, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, తల్లులు, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందును అని అన్నాడు. అంటే దేవుని దగ్గరకు రావాలనుకునేటటువంటి మనసున్నటువంటి వ్యక్తికి తనకున్నవన్నీ కూడా ఇచ్చేయాలనుకునే మనసును ఆ మనిషికి ఉండాలి. మీరు 50-50 క్రాక్ జాక్ అంటే కుదరదు, అర్థమైందా? 50-50 కుదరదు. చల్లగా అయినా ఉండండి, వెచ్చగా అయినా ఉండండి, 50-50 అయితే నేనేం చేస్తానంటే నోట్లో ఉమ్ము వస్తుంది, ఉమ్మేసేస్తాను అన్నాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో చూస్తారా? ప్రకటన గ్రంథం 3:5 చూడండి. 15 సెకండ్ ప్యారల్ ఉంటుంది. నీ క్రియలు నేను ఎరుగుదను, నువ్వు చల్లగానైనను, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు చల్లగానైనను ఉండని ఉంటే నువ్వు మేలు. ఎందుకంటే లోకంలో ఎలాగోలాగ నువ్వు అర్ప నువ్వు అనిపించవచ్చు. నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. ప్రేమని దేవుని పిల్లలు ఆలోచించండి, దేవుని దగ్గరకు వచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి ఉండవలసిన మనసు ఏంటంటే మీకున్నవన్నీ దేవునికే ఇవ్వాలి అని అనుకునే మనసుతో మీరు ఉండాలి. ముందు మీ మనసు పూర్ణార్పణ అయిపోవాలి. అందుకే దేవుడు కూడా ఏమన్నాడంటే, నా యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి వ్యక్తికి ఉండవలసింది నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను నీవు
ప్రేమించవలను అని అన్నాడు అంటే ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవునికి మీరు చూపించవలసినటువంటిది ఇవ్వవలసినటువంటిది అర్పణ అంటూ ఉంటే అది సంపూర్ణమైనటువంటి మీ శరీరాన్ని మీ మనసుని మీ బలాన్ని మీ శక్తిని మీ సంపాదనను దీని అంతటిని మీరు పూర్ణంగా దేవునికి సమర్పించాలనుకునేటటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే దేవుడు పరలోకానికి ఇస్తాడే తప్ప 50-50 అయితే కుదరదు. లోక 9:23 చూడండి, లోక సువార్త 9:23 ఎవడైనను ఎవడైనను నన్ను వెంబడించాలని ఒకవేళ అనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి. నా దగ్గరికి రావాలనుకునేవాడు తన ప్రాణమును రక్షించుకోవాలి. నేను బ్యాంకులో డబ్బులు వేసుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు నేను బతకపోతే ఎలాగా అని గాని ఒకవేళ తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకొని నీ కోసం నువ్వు బ్రతకాలని నువ్వు అనుకుంటే నువ్వు పరలోకాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఆ పేద విధవరాలు లాగా నువ్వు నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకోవాలని రేపు భోజనం లేకపోయినా పర్లేదు ఇవాళ రాత్రి చచ్చిపోతే పోతానా నువ్వు అనుకుంటే దానిని రక్షించుకొనును ఒకడు లోకమంతా సంపాదించుకొని తను తాను పోగొట్టుకున్న ఎడల ఇలా నష్టపరుచుకుంటే ఏం ప్రయోజనం అని అన్నాడు అంటే ప్రేమైన దేవుని పిల్లరా, దేవునికి మనిషి నుండి కావలసింది సంపూర్ణమైనటువంటి అర్పణ. ఎందుకంటే సూర్యుడు సంపూర్ణంగా మీకు అర్పణ అవుతున్నాడు, చంద్రుడు సంపూర్ణంగా అర్పణ అయిపోతున్నాడు, నక్షత్రాలు సంపూర్ణంగా అర్పణ అయిపోతున్నాయి, ప్రకృతిలో ఉన్నవన్నీ సంపూర్ణంగా అర్పణ అయిపోతున్నప్పుడు వాటికంటే బహుశ్రేష్ఠుడైనటువంటి మనిషి కూడా దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే అర్పణ అయిపోవాలి అన్నది కానీ ఒకవేళ మీకు అర్థమైపోతే మీకున్నవన్నీ కూడా దేనికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ దేవునికి, ఫస్ట్ దేవుడండి. నాకంటే ఎక్కువగా నువ్వు తల్లిని కానీ తండ్రిని కానీ బిడ్డలను కానీ ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడవు కావు అని అన్నాడు అంటే ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడి కంటే ఎవరికి ఎక్కువ మీరు ప్రియారిటీ ఇవ్వవలసిన అవసరం లేదు. దేవుడి కంటే మీ కాలాన్ని ఎవరికి ఎక్కువ ఇవ్వకండి, దేవుడి తర్వాతేనండి. ఈవెన్ సినిమా చూడడానికి అవకాశం ఉన్న నాకు కూడానండి, అప్పుడప్పుడు నేను సినిమా కూడా చూడండి, ఎందుకంటే 3 hours to 2.5 hours వేస్ట్ అయిపోద్దని నేను నేను సినిమాలు చూసి సినిమా దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాలు అయింది. ఇంట్లో సినిమా చూసి మాత్రం ఒక 5 సంవత్సరాలు అయింది ఫుల్గా చూసి. కారణం ఏదో సినిమాలు ఏదో అసుకు వస్తుంది, జోక్ వస్తుంది, ఏదో అయిపోయింది, అది 2.5 గంటల సేపు ఏటా తలపోటు. ఆ 2.5 గంటలు నిజంగా సినిమా స్టార్ట్ అవ్వగానే బైబిల్ తీస్తే ఎలాగుంటుంది చెప్పండి? మీరు అలాగ అనుకోవాలా ఈసారి సినిమా స్టార్ట్ అవ్వగానే టాక్కన బైబిల్ తీయాలి అనగానే స్విచ్ టీవీ ఆపేయాలా? నిజమండి. ఎప్పుడు మీరు సినిమా చూడాలి? ఎప్పుడు మీరు క్రికెట్ ఆడాలి? ఎప్పుడు మీరు గెంతడానికి వెళ్ళాలి? ఎప్పుడు మీరు చూడడానికి వెళ్ళాలి? బైబిల్ అంతా బాగా వచ్చేసి అనుకో, అప్పుడు వెళ్ళు నువ్వు బీచ్కి. బైబిల్ అంతా వచ్చిన తర్వాత బీచ్కి వెళ్ళి, ఎందుకంటే అప్పుడు బీచ్ దగ్గర నువ్వు ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే దెయ్యాలి కదా. బీచ్ దగ్గరకు నువ్వు అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది కదా అంటే ఆలోచించుకోవడానికి. ఇప్పుడు నేను ఏదైనా పాట కట్టాలనుకో, నేను సింగిల్ అయిపోతుంటాను, ఇంట్లో ఉంటే కుదరదు కదండి, మా శాలిని గోవాల, మా బాబుగాడు గోవాల, ఇంక వీళ్ళందరితో తలపొట్టని సింగిల్గా బయట వస్తే రాగానే ఏదో పాట వస్తుంది, రాగానే ఏదో ప్రసంగం వస్తుంది, రాగానే ఇంకేట్ చేయాలని అనే థాట్ వస్తుంది. ఎప్పుడు బైబిల్ అంతా మీరు చదివేసిన నాడు, అంతా చదివేశాను నాకు అంతా వచ్చేసింది అనుకుంటే అప్పుడు ఖాళీ అయితే అప్పుడు చూడు సినిమాలు, అప్పుడు చూడు నువ్వు టీవీలో వార్తలు, అప్పుడు వార్తలు విని ఆ వార్తల్లో మంచి మంచి వార్తలను మేళవించి చెప్పు. ఒక సినిమా స్టోరీ చూసావంటే దాని దేనికి ఉపయోగపడాలి? దేవుడికి ఉపయోగపడాలి. నేను ఒక సినిమా తెచ్చుకున్నంటే నేను సినిమాలో చూడను, ఇందులో ఉన్న క్లిప్పింగ్ ఏ పాటలో ఎక్కడ నేను అతకాలి అని మాత్రమే ఆ కాన్సెప్ట్ తెలియపోతుంటాను. అలాగనే స్పీడ్ చూడను, ఒక రీవెండ్ ఇలా కొట్టానంటే స్పీడు 5 నిమిషాలు సినిమా అయిపోవాలి అంతే.
ఏదైనా బిట్టేమన్నా కొంచెం గ్రాఫిక్స్ లో ఉంటే అక్కడ ఆపుతాను చూస్తాను. ఆహా అయితే ఇది మనం ఏమైనా వేద్దాం, ఏ పాటకి వేద్దాం, దయ్యం పాటకి వేద్దామా, లేకపోతే నిజంగా మీకు తెలియదండి ఇది దయ్యం పాట చేసినప్పుడు ప్రతి క్లిప్పింగ్ మీరు చూస్తే రెండు సినిమాలు మూడు సినిమాలు మిక్స్ చేస్తేనే ఆ దయ్యం వచ్చింది, లేకపోతే ఆడడం లేదు సింగల్ గా. మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే పాజ్లో మూడు ఫిల్మ్లు ఉంటాయి, పిక్చర్ మీద పిక్చర్ పిక్చర్ మీద పిక్చర్ అయితేనే అది వస్తుంది, లేకపోతే పోల్చేస్తారు. నాకు ఎంత కష్టమైపోయిందంటే ఆ బిట్లన్నీ చేయడానికి, ఆ గ్రాఫిక్స్ చేయడానికి. ప్రియమైన దేవుని పిల్లారా, మనం కొన్నటువంటివన్నిటినీ దేవునికి ఇచ్చేయాలండి. ఇవి మనం దేవునికి ఇవ్వకుండా దేవునికి అర్పణలు ఇస్తున్నారు. ఏమైనా అర్పణిస్తారు హైందువులు అయితే ఎండుకలు ఇచ్చేస్తారు, ఎందుకు వస్తుంది కనుక. నిజమండి, వెంట్రుకలు దేవుడికి ఇచ్చేస్తారు, ఏం పని చెప్పండి అతనికి. చాలాసార్లు మేము చెప్తాం, మేము మగోళ్ళు, మేము మంగళ షాప్కి వెళ్తాం, గడ్డం తీసుకున్నప్పుడు ఎప్పుడైనా తెచ్చుకుంటాం రెండు ఎండుకలు. మావే మాకు అవసరం లేనప్పుడు మావి దేవుడికి అవసరమా చెప్పండి. దేవుడికి అరటిపళ్ళు ఇచ్చేస్తారు, ఎందుకు అరటిపళ్ళు, మళ్ళీ దేవుడు అరటిపళ్ళు అట చిన్నవే, దేవుడు యాపల పళ్ళు లేవండి. దేవుడు యాపల పళ్ళు, దేవుడు కమలా పళ్ళు, దేవుడు దానిమ్మ పళ్ళు అవి లేవండి. ఎలంకాయి మీకు లొంగదు కనుక ఆయనకి ఎలంకాయి. నిజమండి, దేవుడికి అట అరటిపళ్ళు చిన్న అరటిపళ్ళు అండి. కనుక ఎప్పుడైనా చూసారో నీకు అమ్మే అరటిపళ్ళు మాత్రం బండి మీద ఇంత కోటి ఉంటాయి, దేవాలయం దగ్గర దేవుడి దగ్గర ఉన్నావు మాత్రం ఎంత ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్ల ఆలోచించండి, దేవునికి అవ్వెందుకు, అరటిపళ్ళు ఎందుకు, దేవుడికి వెంటి వెంట్రుకలు ఎందుకు, దేవుడికి కోడిగుడ్లు ఎందుకు, దేవుడికి బట్టలు ఎందుకు, దేవుడు చిక్కుడుకాయలు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి, ఇవన్నీ దేవుడికి ఎందుకండి. దేవుడికి ఆయన ఇచ్చినవి నీకు నిన్నిమ్మని దేవుడు అడగలేదు. అందుకే ఒక రిఫరెన్స్ చూడండి, కీర్తన గ్రంథం 50:9 నీ ఇంట నుండి కోడినైనను. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి ఆయన, నీ ఇంట నుండి కోడినైనంటే నువ్వు ఎలా చూడవంటే ఇంట్లోనున్న కోడి తేవు, పక్కింట్లో ఉన్న కోడి తెచ్చేస్తావు. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, నీ ఇంట నుండి కోడినైనను అంటే అర్థమేంటి. కోడినైనను అని అంటే కోడి అడిగేవు కనుక ఏ కోడి అడగలేదు కనుక అను అంటావని, నీ ఇంట నున్న కోడినైనను అని అన్నాడు. ఎందుకన్నాడంటే మీ ఇంట్లో కోళ్ళు ఉన్నాయి. ఇంట్లో కోళ్ళు ఎన్ని ఉంటాయి, 5, 10, 20, 30, 40, 50 కంటే ఎక్కువ కోళ్ళు ఉండవు. నీ ఇంటనున్న కోడినైనను నీ మందలు ఉన్నాయి. చూసారు ఆ మందలు పొట్టేళ్ళనైనను నేను తీసుకోను. ఎందుకు తీసుకోనంటే ఇప్పుడు నాకు ఎన్నో ఉన్నాయో చెప్తాను రాసుకో అని అన్నాడు. తర్వాత ఆడవి మృగములన్నీ అబ్బాబ్బాబ్బా 1,000 కొండల మీద పశువులు. దేవుడికి ఎన్ని ఉన్నాయటండి, 1,000 కొండలు అటండి. నీకున్నది 7 కొండలు, దేవుడికున్నది 1,000 కొండలు అటండి. 1,000 కొండల మీద పశువులు అట అంటే నేను ఈ వాక్యం తెలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏమని, కొండలు 1,000 ఉన్నాయని. కొండలు ఎన్ని ఉన్నాయట, 1,000 అటండి. 1,000 కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండలు పెద్దవా, నీ ఇంట్లో ఉన్న పెరట పెద్దదా, మీ ఇంట్లో కోళ్ళు ఎక్కువ ఉంటాయా, కొండల్లో కోళ్ళు ఎక్కువ ఉంటాయా, అరణ్యాల్లో కోళ్ళు ఎక్కువ ఉంటాయి చెప్పండి. నువ్వేదో మీ ఇంట్లో ఉన్న కోడిని ఇచ్చేస్తానన్నావు కదా, అంటే నాకేదో లేదని నువ్వు అనుకుంటున్నావు కదా, నాకెన్ని ఉన్నాయో చెబుతాను చూడని అంటున్నాడు. మొదటి తమ్ముడు, మీ ఇంటనున్న కోడినైనను నీ మందలోని పొట్టేలనైనను నేను తీసుకున్నాను. అడవి మృగములు 1,000 కొండల మీద పశువులు ఇవన్నీ నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ అబ్బా, కొండల్లోని పక్షులన్నీ నాకు తెలుసు అంటే అర్థమేంటి, నాకు తెలుసు అన్నాడంటే ఏంటి, ఏ కోడి తినాలన్నా ఏ పక్షి తినాలన్నా పేరు పెట్టి పిలిస్తే అవి నా దగ్గరకు వచ్చేస్తాయి. బోడిగాడివి నువ్వు,
నీకు పేర్లే సరిగ్గా తెలదు, నువ్వు పిలిస్తేవి రావు. నీకు కొక్కరొక్కో కొక్కొక్క బొబ్బ బొబ్బ బొబ్బ, నీకు ఇది తెలుసు. నీకు నువ్వు పిలిచినా రాని కోడిని నువ్వేమిస్తావు? అసలు నాకు వాటి పేర్లన్నీ తెలుసు. ఏమనుకున్నావు? నేను కానీ తినాలని అనుకుంటే నాకెన్నీ ఉన్నాయి, నిన్ను మాత్రం నేను అడుగుతానని నువ్వు అనుకున్నావేమో అని కింద చదవమంటున్నాడు. ఏమని? పొలములోని పశువాదులు నా వశమై ఉన్నది. పొలంలో పశువులు కావాలనుకుంటే వస్తాయి అవి. లోకమును దాని పరిపూర్ణత నావే. నేను ఆకలి కొనను నీతో చెప్పను. చూడండి, దేవుడు ఎంత కఠినుడైపోయాడో. నాకు నిజంగా ఆకలేసిరా, ఫస్ట్ అయినా ఉంటాను కానరా, నిన్ను మాత్రం అడగను అనేసాడండి. నిన్ను అడగను అనేసాడు దేవుడు. ఎందుకంటే నీ మనసు నాకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు కొంత ఇస్తావు. కొబ్బరికాయ కొంటావు ఎప్పుడు? కొట్లోని గుడికొచ్చినప్పుడే నువ్వు ఫిక్స్ అయిపోతావు. ఏమని? సగం చెప్ప దేవునికి, సగం చెప్ప నాకు, అంతేనా? బాగా ఆలోచించండి. హైందవులు నిజంగా గుడికి వెళ్ళినప్పుడు, ఈ కొబ్బరికాయ పట్టుకెళ్తున్నప్పుడు ఏమనుకుంటారు? సగం పూజారికి, సగం నాకు. నువ్వు డిసైడ్ అయిపోయావా అవలేదా? బాగా ఆలోచించు. అంటే నువ్వు ఇచ్చినప్పుడు కూడా మనస్ఫూర్తిగా నాకు ఇవ్వవు, నువ్వు నాకు పెట్టవు. నీ మనసు నాకు తెలుసు. కనుక నేను ఆకలి కొనను, నేను నీతో చెప్పను. తర్వాత చాలండి, నేను ఆకలి కొనను నీతో చెప్పను అని అన్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికే 1000 కొండల మీద మరి పక్షులున్నాయి, పశువులున్నాయి, కోళ్ళున్నాయి, అన్ని జంతువులు దేవుడి దగ్గర ఉన్నప్పుడు, అన్నీ ఆయనమే అయినప్పుడు ఆయనకు నువ్వేమివ్వగలవు చెప్పు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇవన్నీ ఇచ్చేస్తే దేవుడు సంతోషపడిపోతాడని మీరు అనుకుంటున్నారు. ఏదో ఇచ్చేస్తే దేవుడు సంతోషపడ్డండి. దేవునికి నువ్వు ఇవ్వవలసింది ఏదో ఇస్తే దేవునికి, దేవుడికి ఇష్టం ఉండదు. ఈ పాఠం విన్న తర్వాత మీకు అర్థమైపోవలసింది ఏంటంటే, మీకున్నదంతా దేవుని కోసమని ఉపయోగించాలండి. నేను నాకు ఇప్పటికీ నుండి బ్యాంకులోని డబ్బులు లేవండి. ఎప్పుడు నేను బ్యాంకులో డబ్బులు దాచుకోలేదు. నా కారణం ఏంటంటే, బైబిల్లో దేవుడు అన్నాడు కదా, మీ ధనమును కూర్చుకోవద్దని అన్నాడు కదా, అందుకే నేను బ్యాంకులో డబ్బులు వేసుకోకూడదు, కావలసి బీరువాలు ఇచ్చుకోవాలి అని నేను ఇంతకాలం అనుకున్నాను. ఈరోజుకి నాకేమి లేదు, కానీ మొన్న నాకు తెలిసింది ఆ రెఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమని చూడండి, ఏమని ఉందో, మత్తయి వార్త 6వ అధ్యాయమేనా? మత్తయి వార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు. ఎవరి కోసం అటండి? మీ కొరకు. అదండి, అంటే నీ గురించి అయితే మాత్రం నువ్వు బ్యాంకులో డబ్బులు వేయకు, నా గురించి అయితే మాత్రం అయితే బ్యాంకులు తీయండి. నీ గురించి అసలు బ్యాంకులో డబ్బులు వేయొద్దు అన్నాడండి. అంటే నువ్వు బ్యాంకులో డబ్బులు వేసావంటే ఏమనుకోవాలి? ఆహా, ఈ డబ్బులు ఉన్నాయి చూసారా, ఇది దేవునికే నేను ఉపయోగించాలి. మీ కొరకు అసలు మీరు ఎప్పుడు బ్యాంకులో డబ్బే వేయకూడదండి. ఈ వాక్యం నిజంగా మీకు అర్థమైపోతే, ఇప్పుడు మీ బ్యాంకుల్లో ఎంతెంత అయితే డబ్బు ఉందో అది మీరు అర్జెంటుగా కన్వర్ట్ చేయాలి. ఏమని? ఎక్కడి నుండి నేను ఇంక ఇది నేను దేవునికే ఉపయోగిస్తాను. నా మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలైనా, చేతుకున్న గాజులైనా, కాళ్ళకున్న పట్టీలైనా, బ్యాంకులో ఉన్నా, ఒంటి మీద ఉన్నా, ఎక్కడున్నా, ఇవన్నీ కూడా దేవునికే ఉపయోగించాలనుకునేటటువంటి మనస్సు మీలో కలగాలండి. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు
నాకేలా ఆ మీ బలులు నాకెందుకు దహన బలులు పొట్టేళ్ళును బాగుగా మేపిన దూడల కొవ్వు నాకు వెక్కసమాయను కోడల రక్తమందేనను గొర్రె పిల్లల రక్తమందేనను మేకపోతుల రక్తమందేనను నాకు అసలు ఇష్టం లేదనేసారండి మీ నైవేద్యం వ్యర్థం అసలు నాకేమి వద్దు మీరేమి ఇవ్వకండి అసలు నాకేమి ఇష్టం లేదు అసలు మీరు ఇచ్చిన నేను తీసుకోను నాకు లేవు అని అన్నాడు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి దేని మీద కూడా దేవునికి మనసు లేదని దేవునికి ప్రకృతిలో ఉన్నది ఏది ఇచ్చినా అది ఆయనకి ఇష్టం లేదని ఆయనకి ఇష్టం అంటూ ఉంటే ఒకటి ఉన్నదని అది ఏంటా నీకు ఇష్టం అని ఆలోచిస్తే దేవుడికి కావలసినది భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బారుపతి కాదండి ఏం కావాలి దేవుడికి దేవుడికి కావాల్సింది మీ దేహం అండి మీ దేహం దేవునికి కావాలండి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్నీ దేవుడికి కావాలండి వీటితో దేవుడికి చాలా పని ఉందండి వీటన్నిటినీ దేవుడు తన పనికి వాడుకోవాలని అనుకుంటున్నాడండి నిజమండి నిజంగా జైశాలి పిడి సుందరరావు గారి గురించి నిజంగా అండి ఆలోచిస్తే ఈ మోద వలస ప్రారంభించారని మీకు తెలీదు నేను ప్రసన్నబాబు ఎస్కేప్ అయిపోయినా ఎస్కేప్ అంటే నా పనులు నాకు ఉండాలండి ఇంకా నేను ఇక్కడికి వస్తే నేను ఇక్కడ చేయవలసిన పని నాకంటూ ఏమీ లేదని కొన్ని పనుల కోసం నేను కట్ అయిపోయాను ఎందుకు నాకు ఈ పాటలు ఈ ప్రసంగాలు వీడియోలు ఎడిటింగ్ ఇవన్నీ చూసేసరికి నా టైం అయిపోతుంటుంది నిజంగా గురువుగారు తెల్లవారు ఇక్కడికి 9 గంటలకల్లా వచ్చేసి రాత్రి 9 గంటల వరకునండి ఉండి ఈ పనులన్నీ చేసుకుని వాళ్ళని మీద అరిచి వీళ్ళ మీద అరిచి వీళ్ళు పనిచేయలేదని వాళ్ళు పిలిచి వీళ్ళని పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఇటు పనోళ్ళు ఇటు భోజనాలు వీళ్ళందరినీ చూడడం ఈ కార్యక్రమాలు అన్నిటితోనండి నిజంగా నలిగిపోతున్నారండి ఎంతవరకు తెలుసండి ఇదంత కన్స్ట్రక్షన్ పెట్టుకున్నప్పటి నుండి తలపోటు వాడెవడో 1 కోటి రూపాయలు ఇస్తానని అన్నాడు మాకు అప్పు మా బిల్డింగు తాకట్టు పెడితే 1 కోటి రూపాయలు ఇస్తే స్లాబ్ వేద్దాం అనుకున్నాం స్లాబ్ వేద్దాం అనుకున్న మొదటి రోజు బస్సులో భార్య భర్తలు వెళ్ళి బస్సే కాలిపోయిందండి విచిత్రం ఏంటంటే ఎవరైతే 1 కోటి రూపాయలు ఇస్తామన్నారో వాళ్ళిద్దరే కాలిపోయారు అందరు బతికే ఉన్నారు పోన్ 2 అతను అన్నాడు ఏమండి మీకు 15వ తేదీ కల్లా ఇచ్చేస్తామండి అని ఇంకా ఆయన అన్నారు అతను కూడా ప్రయత్నించాడు అతను డబ్బులు ఇవ్వలేదండి వీటి చూస్తే డిసెంబర్ ఎండ్ అయిపోతుంది ఇప్పుడు మీరు వచ్చే ముందు కానీ స్లాబ్ వేసామనుకోండి వేసేస్తాం స్లాబ్ వేస్తే మధ్యలో ఏముండాలి సెంటరింగ్ ఉండాలి ఈ సెంటరింగ్ కర్రలు ఉంటే మీరు ఎప్పుడు పడుకుంటారు ఇంకా గురువుగారు ఆలోచించిన ఆయన ఇప్పుడు ఈ కర్రలన్నీ మధ్యలో ఉంటే వీళ్ళు ఎక్కడ పడుకుంటారు ఆ పెచ్చులు కనుక కింద పడిపోతుంది ఇదో తలపోటు ఇంకా లాభం లేదు అనుకొని సడన్గా కర్రలన్నీ కొనేసి కమ్మంతా కొనేసి చేస్తున్నటువంటి పనిని అంతటినీ ఆపేసి నిజంగానండి 3 వారాలు పిల్లలందరూ దీన్ని మట్టి మోసారండి ఈ మట్టి మోసి ఈ మట్టితో లెవెల్ చేసి ఈ కర్రలన్నీ పైన అన్నిటినీ వేసుకొని ఈ పైన అడ్డుకర్రలన్నీ వేసి పురుతాళ్ళతో కట్టుకొని మళ్ళా కమ్మలు వేసుకొని చివరికి కమ్మలేసి మీ కమ్మలకి వేసాం మీరు ఎంటర్ అయిపోయారు అంతే ఇంత హెవీ వర్క్ అయిందండి ఇది అయిపోద్దా ఇది అయిపోయిన తర్వాత మళ్ళా బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది బిల్డింగ్ లేదు కనుక మా పిల్లల్ని ఇస్తే ఇంక కమలపాకలను ఉంచుతారు కావాలనుకోకండి యేసుప్రభు గురించి చెప్తే మీరు షాక్ అయిపోతారు అతనికి ఏమీ లేదండి సత్రంలో స్థలము లేనందున రాత్రులు నేను చూసినప్పుడు మీ దగ్గర అదే నాకు కనిపించింది ఈ వచనమే సత్రంలాగా ఉందండి ఈ సత్రంలో స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండబెట్టను అని అన్నాడు అంటే ఇంక మీరు పర్లేదు మీరు అదృష్టవంతులు ప్రేమని దేవుని పిల్లరా దేవుని కోసం ఎలా మీరు పనిచేస్తున్నారు లోకం కోసం ఎన్నోసార్లు మీరు అర్పణ అయిపోయారు 2 తిమోతి 4:5 అయితే నీవు ఆ లోకార్పణ విషయంలో నువ్వు మితంగా ఉండాలి దేవార్పణ విషయంలో అయితే ఏం చేస్తావంటే శ్రమ పడాలి ఫస్ట్ నువ్వు సువార్త పని చేయాలి జాగ్రత్త వినండి దేవునికి అర్పణ అవ్వాలనుకునే వ్యక్తులకు ఉండవలసింది ముందు శ్రమ పడాలి 2 సువార్తకుని పని చేయాలి నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించాలి నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను
ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని కోసం బ్రతకాలి అని దేవార్పణ అవ్వాలనుకునేటటువంటి ప్రతి వ్యక్తికి ఉండవలసినటువంటి మనసు ఏంటంటే శ్రమ పడాలి, సువార్తకుని పని చేయాలి, నీ పరిచర్యను సంపూర్ణముగా నెరవేర్చాలి. కనుక మీరందరూ కూడా ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. ఇది ఎంబిటిహెచ్కి వచ్చేసారు మీరు, తర్వాత ఎంబిటిహెచ్ థర్డ్ ఇయర్. ఈ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు? మీ దగ్గరకి మీ ఇంటి దగ్గర మీరు మళ్ళీ కళాశాల ఏర్పాటు చేయాలి, మీ ఇంటి దగ్గర బడి పెట్టాలి. ఇది గుడికాడు బడి అని బడి పెట్టి బడి చెప్పుకోవాలండి. ఏమి లేదండి బాబు, టెన్త్ క్లాస్ ఫెయిల్డ్ అయిపోయినా సెవెంత్ ఫెయిల్ అయిపోయినా అని ట్యూషన్లు చెప్పుకుంటారండి. అంటే అర్థమేమనుకున్నారు చెప్పండి? ట్యూషన్స్ చెప్పుకుంటున్నారంటే ఏంటో ఏమనుకున్నారు? ఇంటి దగ్గర బడి అని అర్థం. ట్యూషన్ అని చాలా క్లాస్గా ఉంది కానీ ఏం చెప్తున్నావు ఇంటి దగ్గర? ఇంటి దగ్గర బడి. ఈ ఎంబిటిహెచ్ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలి? ఆ బడే గుడి, గుడే బడి, గుడే బడి, గుడి. ఈ శరీరం గుడి, ఇది ఎక్కడుంటే అక్కడ బడి. కనుక మీరేం చేయాలన్నమాట, ఈ మహాజ్ఞానం నేర్చుకున్న తర్వాత మీరు మీ ఇంట్లో బడి స్టార్ట్ చేయండి. మీ ఇంటి దగ్గర మీరు బడి పెట్టండి, పైన బోర్డు పెట్టండి, దేవుని గూర్చి నేర్పబడను, దేవుని గూర్చి తెలిపబడను, దేవుడు ఎవరో చెప్పబడను, చనిపోతే ఎక్కడికి వెళ్తారో వివరములు అందించబడను, అంతే కదండి అర్థందా? బైబిల్ నేర్పబడిన అనకండి, మళ్ళీ అది బాగోదు. అది బైబిల్ అండి, బైబిల్ అన్నట్టు ఉంటుంది. దేవుడు గురించి నేర్పబడను, దేవుని గురించి తెలిపబడను, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళవలనో చెప్పబడను అని వెరైటీగా ఇలాంటివన్నీ రాసి కానీ మీరు బడి కానీ స్టార్ట్ చేశారంటే అదండి మీ పరిచర్య, అదండి ప్రాణార్పణ. ఇలా ప్రాణాన్ని దేవుని కోసం అర్పించకుండా కాయగూరలు అమ్ముకుని లోకార్పణ, బస్సు నడుపుకొని బస్సు అర్పణ, ఆటో నడుపుకొని ఆటో అర్పణ, ఏదో వ్యాపారం చేసుకొని వ్యాపారం అర్పణ, ఇంక ఇలాగ బంగారం షాపుల్లోనూ బట్టల షాపుల్లోనూ ఇలాగ పని చేసుకుంటూ ఇలాగ లోకానికే నీ జీవితం అంతా కూడా అర్పించేసుకుంటే నీకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడా చెప్పు? ప్రేమైన దేవుని పిల్లరా, లోకార్పణే ప్రతివారు అవుతున్నారు. ఒక బిన్ లాడెన్ లోకార్పణ, సద్దాం హుసేన్ లోకార్పణ, వీరప్పన్ లోకార్పణ వాళ్లే అనుకుంటున్నారు. ప్రపంచంలో కూలివాడు మొదలుకొని కోటీశ్వరుడు వరకు అర్పణ అయిపోతున్నది దేనికోసమని మనం ఆలోచిస్తే లోకానికే అర్పణ అయిపోతున్నారు. కనుక తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటే వాడు పోగొట్టుకుంటాడు. నా కోసం కానీ మీరు మీ ప్రాణాన్ని కానీ ఇవ్వగలిగితే మీరు దాన్ని దక్కించుకుంటారని అన్నాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, మీరు బ్రతకవలసింది, మీరు పని చెయ్యవలసింది, మీ జీవితాలను ఇవ్వవలసింది, మీకున్నదంతా ఇవ్వవలసింది దేవునికి అన్నది మాత్రం మీరు నిర్ణయం తీసేసుకోండి. మీకున్నవన్నీ దేవునికే, ఏదైనా దేవునికే ఇవ్వాలి. దేవుడు తర్వాతేనండి ఏదైనా, దేవుడు తర్వాతే. మరి మీ కారు ఉందంటే ఆ కారు ఏమి వాడుకోమండి. మీ దగ్గరకు వస్తేనే కారు తీయాలా, సువార్తకి వెళ్తేనే కారు తీయాలా? మాకు కారు తీసామంటే ఏదో పని మీదే, దేవుని పని మీదేనండి. దేవుని కోసం వాడుకోండి, అవసరమైతే మీకు వాడుకోండి. మీకే వాడుకొని దేవుడికి కూడా మానేశారనుకోండి, మీకు కారు కాదు, నెక్స్ట్ పట్టకారు అని ఒకటి ఉంది, ఎక్కడో సరిగ్గా మీకు జాయింట్లు ఊడిపోతాయి. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, లోకమంతా లోకార్పణకే అయిపోయింది. చిన్ననాటి నుండి మన పిల్లల్ని ఎందులేస్తున్నాం చెప్పండి? బడిలో జాయిన్ చేసేవంటే అర్థం ఏంటనమాట, ఒకటో తరగతి అంతే లోకార్పణ ప్రారంభమైంది. టెన్త్ క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత ఉద్యోగం, తర్వాత పెళ్ళి, ఇలా పిల్లలందరినీ లోకార్పణ అయిపోతున్నారు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తార్పణ, భార్య భర్తార్పణ, భర్త భార్య అర్పణ, పిల్లలు తల్లిదండ్రుల అర్పణ, తల్లిదండ్రులు పిల్లల అర్పణ, ఇలా మీకు మీరు అర్పణ అయిపోయి ఆహుతులు అయిపోతే దేవునికి ఎప్పుడు అర్పణ అవుతారు? అందుకే యేసుక్రీస్తు ఒక్కడేనండి ఆయన ఆలుగా. ఆయన గురించి ఆలోచిస్తే చివరిగా ఒక వచనం చూసి ముగించుకుందాం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అండి.
క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను మన కొరకు దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను. దేవునికి అర్పణగాను అర్పించుకొనను. అలాగునను అలాగునను. సేమ్ సేమ్ టు సేమ్. హ్యాపీ న్యూ ఇయర్ అనగానే ఏమంటారు మీరు? అట్టుండి సేమ్ టు యూ అని అలాగైతే అంటారు. అలాగే యేసు ప్రభు కూడా ఏమైనా ఏం చేశాడట? అర్పణ అర్పించాడట. అందుకని మీరు కూడా ఏమనాలి? సేమ్ టు యూ అని అనాలా. హ్యాపీ న్యూ ఇయర్ అని సేమ్ టు చెప్పడం కాదు. ప్రపంచంలో సేమ్ టు అని ప్రతిదానికి చెప్పగలరేమో కానీ దీనికి చెప్పాలా? ఏమంటున్నాడు? మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. మీరు కూడా అర్పణ అయిపోవాలి. మీరు కూడా దేవుని కోసమే బతకాలి. కనుక మీరు దేవుని కోసం నిజంగా బ్రతికిన నాడు అప్పుడు మీకు ఒక వాక్యం మీరు అనుకోవడానికి, మీరు మాట్లాడుకోవడానికి, మీరు చెప్పుకోవడానికి మీకు అర్హత ఉంటుంది. ఏంటో తెలుసా వాక్యం? తెలుసండి. నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే చావైతే లాభం. ఇది పౌలు గారిది మాత్రమే, మీది కాదండోయ్. మీరు చెప్పడానికి మీకు అర్హత లేదు, అధికారం లేదు మీకు. పౌలు ఏం చేశాడు? తనకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. అతను కొట్టాడు ఆడాయిలాగో. నువ్వు అలాంటిది ఏమి ఇవ్వవు దేవుడికి. నువ్వు పెళ్లి మానలేదు, ఉద్యోగం మానలేదు, పిల్లల కండం మానలేదు, వ్యాపారం మానలేదు. ఏది మానకుండా, ఏది పెంటతో సమానంగా ఎంచుకోకుండా ఈ డైలాగ్ కొట్టేస్తావా? నిజమండి. పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం అని అన్నాడంటే ఎవరన్నారు? పౌలు గారు అన్నారు. కారణం, నాకున్నది సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాను కనుక ఇప్పుడు నేను బ్రతకవలసింది దేవుని కోసం అని అన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీరు బ్రతకవలసింది దేవుని కోసమేనండి. మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ, మిగిలిన బంధువులు సంగతి వదిలేండి. మీరు మీ పిల్లలు బ్రతకవలసింది లోకార్పణకు మాత్రం కాదు. ఎందుకంటే లోకానికి అర్పణ అయిపోతే మీరు పరలోకానికి వెళ్ళరు. పరలోకానికి మీరు వెళ్ళరు, మీరు దేవునికి అర్పణ అయిపోతేనే మీరు పరలోకానికి వెళతారు. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, దేవుని దగ్గరికి మీరు వచ్చారు. నిజమే, దేవుని వాక్యాలు మీరు వింటున్నారు. ఏదో వాక్యాలు వినేసి మీకున్నదేదో కలిగింది దేవుడికి పడేసి ఇలాంటి భక్తి మాత్రం మీరు చేయకూడదు. మీ భక్తి అంతా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించిన నాడు నీకు తప్పకుండా దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు. కనుక ఇంతవరకు మీరు లోకార్పణకు అయిపోయినా పర్వాలేదు, ఈరోజు నుండి అయినా మీ జీవితాలను మార్చుకొని దేవార్పణ అవ్వండి, దేవునికి ఇవ్వండి. అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.